హాయ్ బటీష్, హాయ్, ఎలా ఉన్నారంతా? నేను మీ సర్దార్ బాలు. ఇప్పుడే చూశానండి రావణాసుర సినిమా. టైటిల్ తగ్గట్టే ఉంది సినిమా, మామూలు యాక్టింగ్ కాదు. రవితేజ గారు ఈడియట్లో ఎలా అయితే ఎంత ఎనర్జీగా చేశారో అంత ఎనర్జీగా ఉంది ఆయన పర్ఫార్మెన్స్. సినిమా విషయానికి వస్తే బ్రదర్, ఇది క్రైమ్ థ్రిల్లర్ లాంటిది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా. ఆయన చేసే యాక్టింగ్ ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్రదర్. సినిమాలో హైలైట్ ఉంది ఆయన. సినిమా మొత్తానికి హైలైట్ అంటే ఆయన, ఇంకెవ్వరు లేరు సినిమాలో. కాకపోతే ఈ డైరెక్టర్ సుధీర్ వర్మ గారు ఏం చేశారంటే దాంట్లో చాలా గ్లామర్గా యాడ్ చేశారు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ఇందులో, ఫరియా అబ్దుల్లా గారు కానీ, మేఘా ఆకాష్ గారు కానీ, ఇంకా రిచా గంగోపాధ్యాయ్ గారు కూడా ఉన్నారు. చాలా అంటే చాలా రొమాంటిక్గా చాలా బాగా చూపించారు వాళ్ళని. కొన్ని సీన్లు ఉన్నాయన్న, నవ్యసమ్మ గారు కూడా ఉన్నారు ఇందులో. సినిమాలో ఇంకొంచెం కంటెంట్ ఉంటే బాగుండేది, ఇది ఒక రొటీన్ స్టోరీ లాగే ఉంది. స్టోరీ మాత్రం పాత స్టోరీయే కానీ ఒక సింపుల్ రివెంజ్ స్టోరీ. ఇంకొంచెం మంచి కంటెంట్ ఎంచుకుంటే బాగుండేది. సినిమా మొత్తాన్ని హైలైట్ ఏంటంటే ఓన్లీ ఒక రావణాసురుడు మాత్రమే. ఇందులో చెప్పాలంటే ఒకే డైలాగ్ ఉందన్న, పది ముఖాలు పది తలలున్న రావణాసురుడిని ఎవ్వడేం చేయలేడు అని ఒక డైలాగ్ వస్తుంది. ఆ ఎలివేషన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ రవితేజ గారు, మీరు ఇలాంటి సినిమాలు కాకుండా మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎనర్జీ, మీ ఎనర్జీ మాత్రం అల్టిమేట్ అండి, ఎక్కడ తగ్గలేదు. కానీ ఇలాంటి సినిమాలు కాకుండా ఇంకా మంచి సినిమాలు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే అంతగా అట్రాక్ట్ చేసేలాగా అయితే ఏం లేదు, ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపించింది సినిమా మొత్తానికి. ప్లస్ ఏంటంటే అన్న, రవితేజ గారి యాక్టింగ్, ఇంకొంచెం గ్లామర్ పాయింట్స్ ఉన్నాయి. కొన్ని సాంగ్స్, రవితేజ గారు పాడిన సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది థియేటర్లో. చూసిన ప్రజా బాగా ఎంజాయ్ చేస్తామన్న థియేటర్ని. కానీ సినిమా మాత్రం పర్లేదన్న, యావరేజ్గా ఉంది. మరీ అంత బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ అని చెప్పి అంతలాగైతే లేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి రండి అన్న, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు. కానీ డిసప్పాయింట్ ఉందన్న, దీనిలో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎంజాయ్ చేసేది ఓన్లీ రవితేజ గారు యాక్టింగ్ని మాత్రమే మీరు ఎంజాయ్ చేస్తారు అంతే. ఓకే, దీని రేటింగ్ విషయానికి వస్తే అన్న, 5.1.75 అలా ఇచ్చా అన్న, అంతే, అంతకుమించి ఇవ్వలేము. కానీ ఒకసారి అయితే చూడొచ్చు అన్న, రవితేజ గారు యాక్టింగ్ కోసం మాత్రం చూడొచ్చు. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు భయ్యా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఓన్లీ జెన్యూన్ రివ్యూ మాత్రమే చెప్తాను. ఇట్లు మీ సర్దార్ బాలు. థ్యాంక్ యూ.